పెట్టుకోండి. దేవునికి ఎలాంటి ప్రేమ ఉంటుందంటే మనుషుల పట్ల, మీరు అది స్వార్థం అనుకుంటారో ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఆయనకి మించి ఎవరికైనా మీరు ఎక్కువగా అవకాశం ఇస్తే, మీ లవర్కైనా, యంగ్స్టర్స్, మీ ఫోన్కైనా, అంతకు మించి మీరు ఏదైనా ఎక్కువ టైం ఇస్తే దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. అదే విగ్రహం అంటాడు దేవుడు. చాలా పాయింట్ అవుట్ చేస్తాడు ఆయన. ఎట్లంటే మీరు లవర్స్ మధ్య గమనించండి, అందరూ ఇప్పుడు దొంగ లవర్స్లు అండి, మంచోళ్ళు లేరు. స్వచ్ఛమైన ప్రేమలు ఉండే ఒకప్పుడు, ఇప్పుడు లవ్ చూడండి, అంత సొసైటీ ఎంత డిస్టర్బ్ అయిపోయిందంటే, ఒక మన ఎక్కడ ఒక కరపత్రం పంచారా, కరపత్రంలో ఆయన భలే పాయింట్ అవుట్ చేశాడు. ఆయన సొసైటీ ఎంత డిస్టర్బ్ అయిందో చూడండి. జనులట చేయరాని కార్యములకట దేవుడు ఏం చేశాడట, భ్రష్ట మనసుకు అప్పగించేసాడట. నిజంగా ఆ బైబిల్ వాక్యం సొసైటీలో అలా కనిపిస్తుంది. మీరు చూడండి, ఒక 20 ఏళ్ల క్రితం, ఒక 20 ఏళ్ల 30 ఏళ్ల క్రితం బండి మానభంగం అంటే అది బిగ్గెస్ట్ న్యూస్ కదా, అది పెద్ద వార్త, పలానా ఏరియాలో మానభంగం జరిగిందట అని. ఇంకా ఒక ముందుకెళ్ళిపోయామంటే, లేదా ఇంకా ముందుకెళ్ళామంటే, పసిపాపని పాడు చేశారంటే అది చాలా పెద్ద సీరియస్ మ్యాటర్. అది కానీ ఈరోజు చూడండి, డైలీ పేపర్లో ఎవ్రీడే న్యూస్ ఏంటి చెప్పినా ఏదో ఒక మానభంగం జరుగుతూనే ఉంది. అంటే మనిషి ఎంత భ్రష్ట మనసుకు వెళ్ళిపోతున్నాడో ఇక్కడే కనబడుతుంది. చేయరాని కార్యములకు ఇస్తే వాళ్ళు ఎంతకంటే ఊహించలేనివి కూడా చేస్తున్నారు, మనం అనుకోలేనివి కూడా చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారంటే, దేవుడు సమాజాన్ని వదిలేసినడానికి ఇదే గుర్తు. సొసైటీ కూడా ఎంత దారుణంగా అయిపోయిందో గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎక్కువ మంది ఈ లవ్ స్టోరీస్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఎవరిని ఇష్టపడతారు చెప్పనా, రౌడీల్ని, రౌడీ థియేటర్లో. ఎవరిని నువ్వేం చూసి లవ్ చేసావు అంటే, ఏంటి ఆడు రౌడీ చేసి నచ్చింది అంటున్నారు. మన నాకు ఆవిడ డిపార్ట్మెంట్లో ఉన్న ఆవిడ రౌడీ థియేటర్ని పెళ్లి చేసుకుంది. ఇదేమి ఇడ్డోరం మరి, మహారాష్ట్రలో గుర్తుందా? ఒకప్పుడు చూడండి, హీరో అంటే గుర్తుపెట్టు, ఒకరోజు హీరో అంటే సిగరెట్ కాల్చడు, ఒకరోజు హీరో అంటే మందు తాగడు, ఒకరోజు హీరో చక్కగా దూకుంటాడు, ఒకరోజు హీరో గుర్తుపెట్టుకోండి ర్యాగింగ్ చేయడు, ఒకరోజు హీరో అశ్లీలతని ప్రోత్సహించడు, ఒకరోజు హీరో పరాయి స్త్రీని కూడా తల్లి అని పిలుస్తాడు, ఈరోజు హీరో మందు తాగుతాడు, ఈరోజు హీరో డ్రగ్స్ కూడా తాగేస్తుంది, ఈరోజు హీరో పబ్లిక్గా బాటలెట్ తాగేస్తున్నాడు, ఈరోజు హీరో రౌడీ థియేటర్, ఈరోజు హీరో ఒకరోజు విలన్ ఎవడైతే ఉండేవాడు ఈరోజు వాడే హీరో. ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి, ఆ సినిమాలో ఈరోజు బాక్సాఫీస్ అంటే బదలు కొట్టేస్తున్నాయట. ఏ అంటే సొసైటీకి ఏం అలవాటు అయింది, విలనిజం. ఇలా అయిపోవడానికి కారణం ఎవరు తెలుసా, దేవుడు అంటాడు నువ్వే అంటాడు. నువ్వు వెలగట్లేదు కనుక సొసైటీ అట్లా ఫైర్ అవుతుంది. నా పరిశుద్ధమైన, నా పరిశుద్ధత పరలోకంలో కనబడుతుంది, నా చిత్తం పరలోకంలో నెరవేరుతుంది. క్రైస్తవుడా, నీలో నెరవేర్లేదు కనుక సొసైటీ ఎంతగా తెగజారిపోయింది. కథ చెప్పండి,